ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాస్తుల కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. పలువురు పోలీసు అధికారులతో కలిసి ఆయన బినామీ వ్యాపారాలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సందీప్ అని పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహించిన ఉమామహేశ్వరరావు, ఆయన లావాదేవీలు, ఎవరి నుంచి ఎంత నగదు రావాలన్న విషయాలన్నీ ల్యాప్టాప్ లో పొందుపరిచారు. నిత్యం ల్యాప్టాప్ ను వెంట పెట్టుకుని సంచరించే ఏసీపీ సీసీఎస్ లో అంతా తానే నడిపించారు. పలు కీలక కేసులో సంబంధించిన విచారణ అధికారిగా ఉన్న ఆయన ఫిర్యాదు ఇచ్చిన వారికే బెదిరింపులకు పాల్పడి వసూలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ల్యాప్టాప్ లో లభించిన చిట్టా ఆధారంగా ఆయన అక్రమాలకు దర్యాప్తు చేపట్టారు ఏసీపీ అధికారులు. మరోవైపు కాసేపట్లో ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రైట్, ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాస్తుల కేసులు అయితే తవ్వి కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పలువురు పోలీసు అధికారులతో కలిసి తతంగమంతా నడిపించినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాదు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి నిర్మల అందిస్తారు ఫోన్లో. నిర్మల, ఇక్కడ చూస్తున్నట్లయితే ఉమా మహేశ్వరరావు కేసుకి కొత్త మలుపులు కూడా తిరుగుతుంది, కొన్ని ట్విస్ట్లు కూడా ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఏసీబీ అధికారులు ఉమా మహేశ్వరరావు ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఏసీబీ కోర్టుకు కూడా తీసుకెళ్లడం జరిగింది. అక్కడ విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా ఈ విచారణలో కీలక మలుపు కూడా తిరుగుతుంది. ఈ విచారణలో కీలక విషయాలు కూడా బయటకు వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. పలువురు పోలీసు అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్టుగా కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అదే కాకుండా సందీప్ అనే పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారాలు కూడా నిర్వహించాడని తెలుస్తుంది ఉమామహేశ్వరరావు అయితే. అదే కాదు, ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్ లో మొత్తము తన అవినీతి చిట్ట మొత్తం కూడా బయటకు వచ్చిందని పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. ఎవరెవరి దగ్గర నుంచి ఎన్నెన్ని డబ్బులు తీసుకున్నాము, ఎవరెవరి దగ్గర నుంచి ఎన్ని డబ్బులు రావాలని చిట్టా మొత్తం కూడా ల్యాప్టాప్ లో తను పొందుపరిచినట్టుగా కూడా పోలీసుల విచారణలో అయితే వెల్లడైంది. ఎందుకు అంటే ఆ ల్యాప్టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ల్యాప్టాప్ ను ఉమామహేశ్వరరావు ఎల్లప్పుడూ కూడా ప్రతి నిత్యం కూడా తనతోనే తన వెంటే పెట్టుకుని ఉంటాడు. కాబట్టి ఆ ల్యాప్టాప్ ని ఏసీబీ అధికారులు వాళ్ళు స్వాధీనం చేసుకొని అందులో ఉన్న తన అవినీతి చిట్టాను మొత్తం కూడా బయట పెట్టడం జరిగింది. 60 తులాల బంగారాన్ని కావచ్చు, చాలా ప్లేసులలో కూడా ఇక్కడ హైదరాబాద్ నగరంలోనే కాదు, చాలా చోట్లలో విశాఖపట్నము ఇలాంటి చోట్లలో కూడా తను ఎన్నో ఫ్లాట్లు కొని కూడా అవినీతిగా ఫ్లాట్లు సంపాదించుకొని కూడా కొన్ని కోట్లు గడించినట్టుగా కూడా ఏసీబీ అధికారుల విచారణలో అయితే వెలుగులోకి రావడం జరిగింది. తనని ఏసీబీ అధికారులు నిన్న అదుపులోకి తీసుకొని ఏసీబీ కోర్టుకు తనను తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు కోర్టులో కూడా ఇప్పుడు మరికొద్ది కాసేపట్లో కూడా ఉమామహేశ్వరరావును అయితే న్యాయమూర్తి ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు దీపిక. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.